నమస్తే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపడమే తన లక్ష్యంగా చెప్పుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడటం అందులో ఒక భాగం దీనికోసం టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు కలిసి ఉమ్మడిగా పోటీ చేయాల్సిందే అంటూ కొంతకాలంగా చెబుతూ వస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కొన్ని రాజకీయ ఎత్తుగడలలో భాగంగా అకస్మాత్తుగా కొన్ని మార్పులను చూపిస్తున్నారు టీడీపీతో పొత్తు కోసం బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించేందుకు అంటూ రెండుసార్లు ఢిల్లీ వరకు వెళ్ళి వచ్చినటువంటి ఆయన ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడడం లేదు గత కొద్ది రోజులుగా గతంలో టీడీపీ నేతలపై ఎక్కడ దాడులు జరిగినా ముందుగా ఖండిస్తూ ఉండే పవన్ కళ్యాణ్ ఈ నెల నాలుగున అంగళ్ళులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చెలరేగిన ఘర్షణల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు కనీసం చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినప్పుడు కూడా ఆయన స్పందించలేదు ఈ విషయంలో బీజేపీ కూడా మౌనం వహించింది అందుకనే జనసేన బీజేపీ వ్యూహాత్మకంగా ఉమ్మడి ఎన్నికల వైపు అడుగులు వేసే అవకాశాలు స్పష్టమవుతున్నాయి బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి నాలుగేళ్ల తరువాత మొదటిసారిగా గత వారం వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పంచాయతీ నిధులను దారి మళ్లిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ చేపట్టిన నిరసన ప్రదర్శనల్లో జనసేన శ్రేణులు కూడా పాల్గొన్నాయి అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు బీజేపీ జనసేన శ్రేణులు ఉమ్మడిగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు గత నెలలో గోదావరి జిల్లాలో చేపట్టినటువంటి వారాహి విజయ యాత్ర సమయంలో కానీ ప్రస్తుతం విశాఖపట్నంలో చేపడుతున్న యాత్రలో కానీ ఎక్కడా టీడీపీతో పొత్తు విషయం గురించి ప్రస్తావించడం లేదు ఈ యాత్రకు లభిస్తున్న అనూహ్య ప్రజాస్పందన చూసిన తర్వాత ఆయన ధోరణిలో మార్పు వచ్చినట్లుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు మొన్నటి వరకు వైఎస్ జగన్ ప్రభుత్వంను గద్దెదింపడం గురించే మాట్లాడిన ఆయన ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనుల గురించి మాట్లాడుతున్నారు జనసేనతో పొత్తు గురించి ఆ పార్టీ పోటీ చేసే సీట్ల గురించి పలువురు టీడీపీ నేతలు చొలకనగా మాట్లాడుతూ ఉండటంతో పవన్ కళ్యాణ్ తన వైఖరి మార్చుకున్నట్లుగా తెలుస్తోంది విశాఖలోని సిరిపురంలో వివాదాస్పద సిబిసిఎన్సీ భూములను పరిశీలించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ చేస్తున్న అక్రమాలు భూకబ్జాలు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటామని ప్రతి దానిపైన కొత్త ప్రభుత్వంలో విచారణ ఉంటుందని స్పష్టం చేశారు రోజూ జగన్ కోర్టుల చుట్టూ తిరగడం ఖాయమని హెచ్చరించారు ప్రజలు కోరుకుంటే ముఖ్యమంత్రిని అవుతాను అని చెబుతూనే మొదటిసారిగా తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అనే సంకేతాన్ని ఇస్తున్నారు టీడీపీతో పొత్తు ఉంటే అటువంటి అవకాశం ఉండదని అందరికీ తెలిసిందే టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు కావాలంటే ముఖ్యమంత్రి పదవిని రెండు పార్టీలు పంచుకోవాలనే ప్రతిపాదన పట్ల ఆ పార్టీ నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం టీడీపీతో పొత్తు గురించి సూత్రప్రాయంగా చెబుతూ వస్తున్న ఇప్పటి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు గురించి నిర్దిష్టంగా చర్చలు జరిగిన దాఖలాలు లేవు ఎవరెన్ని సీట్లు పోటీ చేయాలనే విషయంలో కూడా రెండు పార్టీల్లో కూడా స్పష్టత లేదు టీడీపీలోని కొన్ని వర్గాలు జనసేనతో పొత్తు అనవసరం అంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నాయి రెండు పార్టీలు పోటీ చేసే సీట్ల విషయంలో ఓ అవగాహనకు రావడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నట్లుగా ఓ వారం రోజుల క్రితం వార్తలు వచ్చాయి కానీ అటువంటి భేటీ ఏమీ జరగలేదు పొత్తుల విషయం తేలకుండానే తెనాలి నుంచి తమ అభ్యర్థిగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పోటీ చేయబోతున్నట్లుగా పవన్ కళ్యాణ్ గుంటూరులో ప్రకటించడం మనం చూసాం పొత్తు విషయం తేలకుండా ఏకపక్షంగా ఎట్లా ప్రకటిస్తారు అంటూ టీడీపీ నేతలు కొందరు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇందుకు ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజు జనసేనతో పొత్తును దృష్టిలో ఉంచుకొని ఉమ్మడిగా కార్యక్రమాలు జరిపే ప్రయత్నాలు చేయలేదు పొత్తు విషయం ప్రకటించిన రోజుననే విజయవాడ నుంచి అమరావతి పాదయాత్ర జరగబోతున్నట్లుగా రెండు పార్టీల నేతలు ప్రకటించి ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు కానీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే దగ్గుబాటి పురంధరేశ్వరి జనసేనతో కలిసి ప్రయాణం సాగిస్తామని ప్రకటించారు ఆమె చేపట్టిన మొదటి ఆందోళన కార్యక్రమంలోనే జనసేన శ్రేణులు పాల్గొనేటట్లుగా చేయగలిగారు దాంతో ఎన్నికల వరకు రెండు పార్టీలు ఉమ్మడిగా నడిచే అవకాశం కనిపిస్తోంది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సైతం టీడీపీతో సంబంధం లేకుండా అన్ని జిల్లాల్లో బలమైన అభ్యర్థులకు ప్రయత్నాలు చేపట్టినట్లుగా కూడా సమాచారం